మిరప పంటను ప్రధానంగా ఆశించే తామర పురుగు, పేనుబంక, పచ్చ పురుగు మరియు ఏ ఇతర పెద్ద పురుగుల గుడ్లనైనా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 5% వ్యాపగింజల ద్రావణం పిచికారీ చేయడం ద్వారా సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ 5% వ్యాపగింజల ద్రావణం తయారీకి కావాల్సినవి ముందుగా దీని తయారీకి 5 కేజీల వేపకాయలు అవసరం. 1 కిలో కుంకుడుకాయలు 10 లీటర్ల నీరు ఒక పల్చిన గుడ్డ కావాలి. ఈ 5 కేజీల వేపకాయలను నీటిలో బాగా నానబెట్టుకోవాలి. ఇలా కనీసం 10 గంటలైనా నానబెట్టుకుంటే పైపొట్టును సులువుగా వేరు చేయవచ్చు. ఇలా 10 గంటల పాటు వేపగింజలు నానబెట్టుకున్నాం కదా, ఈ విధంగా పైపొట్టును వేరు చేయాలి. ఈ విధంగా తడి ఆరిపోయిన గింజలను మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న వేప పిండిని గుడ్డలో మూట కట్టుకొని 10 లీటర్ల నీటిలో వ్రేలాడ తీయాలి. ఈ విధంగా మూట కట్టుకున్న వేప గింజల పొడిని ఈ 10 లీటర్ల నీటిలో 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ 12 గంటల వ్యవధిలో ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ మూటను ఈ విధంగా పైకి కిందకు కదిలిస్తూ ఉండాలి. పన్నెండు గంటల పాటు నానబెట్టుకుని వేపగింజల పొడి మూటను పైకి కింద కదుపుతూ రసాన్ని పూర్తిగా పిండుకోవాలి. మూటలోని రసాన్ని పూర్తిగా పిండుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న 1/2 కేజీ కుంకుడుకాయల రసాన్ని ఈ 10 లీటర్ల ద్రావణంలో కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న 10 లీటర్ల 5% వేపగింజల ద్రావణాన్ని 100 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ ద్రావణం తయారీలో ఉపయోగించిన వేపగింజలలో అజాడిరక్టిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది పంటకు నష్టం చేసే అన్ని రకాల పురుగులను వాటి గుడ్లను సమూలంగా నాశనం చేస్తుంది. అంతేకాకుండా ఈ ద్రావణంలో లెమనోట్స్ అనే రసాయనం ఉంటుంది. ఇది మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి దోహదం చేస్తుంది. ఇది పూర్తిగా ప్రకృతిలో దొరికే వాటితో తయారు చేస్తున్నాం కాబట్టి ఇది తయారు చేసేవారికి, పిచికారీ చేసేవారికి ఆరోగ్యపరమైన ఎటువంటి హాని జరగదు. అలాగే మిత్ర కీటకాలకు కూడా ఎటువంటి హాని జరగదు. అందుకే మిరపలో పురుగులపై విజయం సాధించాలంటే ఈ 5% వేపగింజల ద్రావణం పిచికారీ తప్పనిసరి.